అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే అమెరికా వెళ్ళారు. అది 3 రోజుల పర్యటనే. అది ఈ పర్యటనని మీరు ఎలా చూస్తున్నారు? దీనివల్ల మన దేశానికి జరిగిన మేలు ప్రయోజనాలు, భవిష్యత్తులో అమెరికా భారత్ బంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే గతంలో ఎంతోమంది ప్రధాన జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ వరకు అనేక మంది ప్రధానమంత్రులు విదేశీ పర్యటన చేశారు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన విదేశాంగ విధానాన్ని వాళ్ళు పాటించారు. మోదీ 2014లో ప్రధానమంత్రి అయినప్పుడు ఇప్పటి వరకు ఈ 9 ఏళ్లలో తీసుకుంటే ఆయన విదేశాంగ విధానం ఎలా ఉంది, అలాగే ముఖ్యంగా రీసెంట్ ఆయన విజిట్, నెక్స్ట్ అమెరికా భారత్ మధ్య నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్న ఈ 9 ఏళ్ల కాలంలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి మీరు గమనిస్తుంది, అది తెలుసుకుందామని సార్. తప్పకుండా అండి, ఇది చాలా ఆసక్తిదాయకమైన అంశం. భారతదేశం ముందు నుంచి కూడా మనకి విలీన విదేశాంగ ఒక విధానం పెట్టుకుని మనం ఎవరితో కూడా మనం జత కలపడానికి సిద్ధంగా లేవు. మనకి మొదటి భారత ప్రధాని నాన్ అలైన్ మూవ్మెంట్ అన్నది ఆ రోజుల్లో, దానికి ఆయన సంధానకర్త. ఆ ఉద్యమంలో మనం పొందిన స్ఫూర్తితో మనం దౌత్య సంబంధాలు అన్ని దేశాలతో పెట్టుకున్నాం, కానీ ఏ దేశంతో కూడా మనం ఎక్కువగా దగ్గరికి వెళ్ళి సమీపించినట్టుగా మనకి దాఖలాలు లేవు. కాకపోతే కొన్ని మనకి యుద్ధ వాతావరణం ఎప్పుడు మన దేశం సరిహద్దుల్లో ఉంది కాబట్టి దానికి కావాల్సిన ఏర్పాటు కోసం రష్యాతో కొంచెం మెండుగా సంబంధాలు పెట్టుకున్నాం అన్నట్టుగా మనకు కనిపిస్తున్నది. రష్యన్ రెవల్యూషన్ అయిపోయిన తర్వాత, అంటే రెవల్యూషన్ అంటే బోల్షెవిక్ రెవల్యూషన్ కాదు, మనకి తర్వాత వచ్చిన ఈ మార్పులు చూస్తే గోర్బచేవ్ తీసుకొచ్చిన గ్లాస్నాట్ తర్వాత, ఎలాగైతే రష్యా దేశం విభిన్న దేశాలుగా విభజించబడిందో అప్పుడు అమెరికా దేశం ఒకటి అగ్రగామిగా నిలిచింది. కాకపోతే చైనా కూడా దానికి ధీటుగా ఒక పక్క ఎదుగుతూ టెక్నాలజీ పరంగా, తర్వాత ఉత్పత్తి రంగంలో, అన్ని రంగాల్లో చైనా పోటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో భారతదేశానికి ఈ దౌత్య సంబంధాలన్నది అంతుపట్టని ఒక అంశంగా మనకి కనిపిస్తున్నది. కొన్ని సంవత్సరాలు నాన్ అలైన్ మూమెంట్ మనం వదిలేసుకోలేకుండా, అలాగే నేటోలో మనం చేరడానికి మనం సిద్ధంగా లేకపోవడం వల్ల అమెరికాని ఏ విధంగా మనం సమీపించాలి అన్నది ఒక పెద్ద పెద్ద ప్రశ్నగా ఉన్నది. అలాగే 91 మనం తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల తర్వాత భారతదేశంలో విదేశీ పెట్టుబడులు చాలా ముఖ్యము, పెట్టుబడులను మనం ఆకర్షించాలి అనే దృక్పథం ఎప్పుడైతే మనకి విధాన నిర్ణయాల్లో కనిపిస్తున్నదో, మరి పెట్టుబడులు అనగానే అందరం కూడా అమెరికా వైపు చూస్తాం. ప్రపంచవ్యాప్తంగా కూడా మనకి తెలుసు పెట్టుబడిదారులందరూ కూడా అమెరికా దేశంలోనే ముందు పెట్టుబడి ప్రారంభించి అక్కడ రాణించి అప్పుడు ఇతర మార్కెట్స్లోకి వెళ్ళడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తారు. కాబట్టి అమెరికాతో సంబంధాలు మనం ఎలా పెంచుకోవాలి, అమెరికాని ఎలా సమీపించాలి, అమెరికాకున్న దౌత్య విధానంలో మనం ఎలా ఇమడాలి, అలాగే మరి అమెరికాలో మరి మీకు తెలుసు అది 2 పార్టీల ఒక రకమైన రాజ్యాంగం అనే చెప్పుకోవచ్చు, డెమోక్రాటిక్స్ కానీ లేదా రిపబ్లికన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కానీ. ఒక గ్రూప్తో, ఒక పార్టీతో ఎన్నికైన ప్రెసిడెంట్తో సంబంధాలు బాగున్నప్పుడు, ఇంకొక పార్టీ నుంచి ఎన్నుకోబడ్డ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు సామాన్యంగా సమస్యలు వస్తున్నాయి. ఇలాంటివన్నీ కూడా మనకి మన నేపథ్యాన్ని ఇవన్నీ బాగా చెప్పడానికి నేను తెలియజేయడానికి చెప్తున్నాను. అంటే ప్రతి దేశానికి కూడా ఒక్కో భారతదేశంలో కూడా కొంతకాలం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, కొంతకాలం బీజేపీ ప్రభుత్వం ఉంటుంది. ఇది ఈ విధానం ఇద్దరికీ ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు కదా. అంటే అంత సామాన్యంగా లేదండి అక్కడ. ఎందుకంటే ఉదాహరణకు మనం ఈ మధ్య ఉదాహరణ తీసుకుంటే కూడా డొనాల్డ్ ట్రంప్ గారిని మనం భారతదేశానికి స్వాగతించాం, ఆయన గురించి అహ్మదాబాద్లో చాలా పెద్ద సమావేశం ఒకటి ఏర్పాటు చేశాం, అది చాలా పెద్ద పెట్టున చేయడంతో మనకు ఆ రోజుల్లో చాలామంది విమర్శించారు కూడా, భారతదేశంలో అసలు కోవిడ్ రావడానికి అదే కారణమైంది, కోవిడ్ వ్యాప్తి చెందడానికి అదే కారణమైంది, అనేక మంది విమర్శించారు. అది అలా ఉంచితే డెమోక్రాట్ ఆయన రిపబ్లికన్ ప్రెసిడెంటు, ఆయనతో మనం ఇంత సంబంధాలు పెట్టుకుంటున్నాం, మరి దాని తర్వాత జో బైడెన్ ఎలెక్ట్ అయ్యాడు, ఈయన డెమోక్రటిక్ పార్టీ నుంచి వచ్చినవాడు,
ఈయన తో ఎలా ఉంటుందో సంబంధం ఎలా ఉంటాయో మన దౌత్య సంబంధాలు అని చెప్పి చాలా మంది అనుమానాన్ని వ్యక్తపరిచారు కానీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానం భారతీయ సాంప్రదాయాన్ని భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఆయన చేసుకున్న ఏర్పాట్లని మనం జాగృతగా పరిశీలన చేస్తే ఇది ఆ దేశంలో ఉన్న పార్టీలకు అతీతంగా ఈయనతో వాళ్ళ సంబంధాన్ని పెంచుకోగలిగాడు వాళ్ళ ఆదరణ పొందగలిగాడు ఆ దేశం అంతా కూడా ఈయన రాక కోసం ఎదురు చూడటం అన్నది ఇది కని విని ఎరుగని ఒక విషయం ఎందుకంటే మేలో G7 సమ్మిట్ జర్మనీలో జరిగినప్పుడు మనకి ప్రధానమంత్రి గారు జో బైడెన్ గారు అక్కడ కలుస్తారు కలిసినప్పుడు జో బైడెన్ ను చమత్కారంగా చెప్తారు మీరు ఇంత పాపులర్ అని నేను ఎప్పుడు అనుకోలేదండి నాకు ఎవరెవర ఎవరెవరో ఫోన్లు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా భోజనానికి ఆహ్వానం నన్ను అడుగుతున్నారు ఇప్పటికే టికెట్లన్నీ అయిపోయినాయి వీళ్ళందర్నీ నేను ఎలాగా ఆహ్వానం చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు మీరు నిజంగానే చాలా చాలా పాపులర్ మోదీ గారు అని బైడెన్ గారు మేలో చెప్పారు ఈయన వెళుతున్నది జూన్లో మే నెలలో ఆయన ఈ విధంగా ఆయన మాట్లాడటం మనందరం కూడా విన్నాం కాబట్టి ఆ రకమైన వాతావరణం వాళ్ళు తీసుకొచ్చారు ఇంకొక రెండు రోజుల ముందు మోదీ గారు వెళ్తారనగా వాళ్ళు హడ్సన్ నదిలో న్యూయార్క్లో ఒక పెద్ద ఎయిర్క్రాఫ్ట్కి జో బైడెన్ గారిది నరేంద్ర మోదీ గారిది స్వాగతంగా ఒక పతాకాన్నిలాగా తయారు చేసి దాన్ని ఎగరవేస్తూ ఆ నదిలో దాన్ని చూపించారు ఇలాంటివన్నీ కూడా ప్రత్యేకతలు మనకి ఇంతకు ముందు ఎప్పుడూ కూడా మన ప్రధానమంత్రి మన రాష్ట్రపతి కానీ ఆ దేశానికి పర్యటన వెళ్ళినప్పుడు ఇలాంటి సందర్భాలు మనకు కనిపించలేదు.